그래. ఆ గేరేని కదా అంతేలే మీ కొద్దిగా ఎనికి పెట్టు షీట్ కొద్దిగా షీట్ కొద్దిగా ఇంకా ఎనికి ఎనికి ఇంకా సరే వెనక్కి వెనక్కి లాగా వదిలే వదిలే ఆ గేర్ ఎక్కువ ఎనికి లాగదు ఒక సెకండ్ 2 సెకండ్ అనేసి ముందుగా అనేసి ఆ ప్లేట్ ఇటన కింద అటన వస్తాదండి సార్ ప్లేట్ ఇట్లా చూపించండి రెండున్నాయి షీట్లు చేసే మీరు నాదిట్టు చూడకండి మీ పని మీరు కానీ వదిలేదు టక్కన వదిలేయాలి అంతే కదా దాన్ని పట్టుకుని ఊగులాడితే మోటార్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనేసి ప్లేట్ ఇటు చూపించండి ఇట్లా పట్టుకోండి రైట్ కింద పడేసి ఆ గ్రీన్ కలర్ వేయండి గ్రీన్ కలర్ షీట్ ఇలా చూపించండి ఈజీగా ఉంది కదా ఒక 10 సార్లు ప్రాక్టీస్ చేస్తే సీట్ పెట్టడం ఎలాగో ఆటోమేటిక్గా వెనకనది ఒకసారి వెనకనని టక్ అంతే అంతే మీకు సింపుల్ అర్థం అవ్వాలంటే మీరు గేర్ లాగినప్పుడు ఈ బోల్ట్ ఉన్నాయి కదా ఈ బోల్ట్ అన్ని పైకి లేయాలి వేసినప్పుడే మనకు కరెక్ట్గా కూర్చున్నట్టు ముందుగా నేను ఆల్రెడీ హీటింగ్ కంట్రోల్ హీటర్ ఆఫ్ చేసాను కదా ప్లేట్ హీటర్ చూపించండి బాగా నీట్గా వచ్చింది బ్యాక్ సైడ్ ఇప్పుడు రైట్ ఆయన చూపించండి మీరు కనపడాలా మీరు కనపడతారా ప్రాబ్లం లేదా ఒకసారి సీట్ ఇలా చూపించండి బ్రదర్ రైట్ రైట్ ఒక సెకండ్ 2 సెకండ్లు ఎంత కావాలంటే మనకు డెప్త్ వస్తుంది షేప్ వస్తుంది రైట్ అనండి ప్లేట్ ఇలా చూపించండి చేయండి వేరే కలర్ కూడా చేయండి నాకు ఏమనుకోండి ఒకసారి షీట్ చూపించండి ఎందుకంటే కలర్ వెరైటీ చేస్తున్నాం కాబట్టి అది ఎక్కువ లాగదు సింపుల్గా అనే వదిలేసా రైట్ ముందుకనండి బాగా బ్యాక్ సైడ్ కింద వేసి సిల్వర్ తీసుకోండి సిల్వర్ ఒకసారి షీట్ చూపించండి